ప్రొద్దున్నే 11 గంటల నుంచి సీమాంధ్ర ప్రాంతాల్లో 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో, తర్వాత 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో నామినేషన్స్ స్వీకరించబడినవి. ఇప్పుడు చాలా చురుగ్గా జరుగుతున్నాయి, ఎందుకంటే 19వ తేదీ వరకు నామినేషన్స్ ఉంటాయి. దాంట్లో 3 సెలవులు ఉంటాయి. రేపు సెలవు, సండే, ఎల్లుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కూడా సెలవు, తర్వాత 18 గుడ్ ఫ్రైడే కూడా సెలవు. 3 సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలకి ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నామినేషన్ దాఖలు చేయాలంటే మిగతా రోజులు మాత్రమే చేయాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా చురుగ్గా అన్ని నియోజకవర్గాలు నామినేషన్స్ స్వీకరించబడినవి. మీకు తెలుసు, తెలంగాణ జిల్లాలో 17 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో, 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు 3 గంటల వరకు ఎవరైనా నామినేషన్ విత్డ్రా చేయడానికి ముందుగా వచ్చారు, వాళ్ళు నామినేషన్స్ విత్డ్రా చేశారు. మొన్న జరిగిన స్క్రూటినీ ప్రకారంగా 17 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం 306 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కోసం 2223 మంది బరిలో ఉన్నారు. సో పార్టీ వైజ్ ఇన్ఫర్మేషన్ మీకు నోట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఏరియాస్లో ఇప్పుడు చివరి తేదీ మనకి ఖరారు అయిపోయింది, 9వ తేదీ వరకు మనము ఓటర్ నమోదు చేసుకున్నాము. సో ఆ రోజు వరకు 2,82,00,000 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ ఏరియాలో 2,82,00,000 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత సీమాంధ్ర ఏరియాలో 3,63,00,000 మంది ఓటర్గా ఈరోజు వరకు ఉన్నారు. సో మొత్తం రాష్ట్రంలో ఈరోజు వరకు 6,45,00,000 మంది ఓటర్గా నమోదు చేసుకున్నారు. అది మొత్తం రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్గా నమోదు చేసుకున్నారు. కాబట్టి ఎంత పెద్ద ఎత్తున నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్కి ఓటర్ స్లిప్ కూడా 15వ తేదీ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో 16వ తేదీ నుంచి, కొన్ని నియోజకవర్గాల్లో 15వ తేదీ నుంచి. కానీ ఒక వారం లోపలికి ప్రతి ఒక్క ఓటర్కి ఓటర్ స్లిప్ వాళ్ళ డోర్ స్టెప్లో అందుతుంది. కాబట్టి ఆ వారంలో 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రజలు వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్కరు మెంబర్స్ తప్పనిసరిగా ఉండాల్సిందిగా ఉంటుంది. ఎందుకంటే ఓటర్ స్లిప్ ఓటర్కి లేకపోతే ఓటర్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఇవ్వడం జరగదు, నెబర్స్కి కూడా ఇవ్వడం జరగదు. కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిందిగా ఉంటుంది. ఇవి ఫోటో ఓటర్ స్లిప్ ఉంటుంది కాబట్టి ఈ ఫోటోని బట్టి గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. దాంట్లో ముఖ్యంగా వివరాలు మీ ఓటు ఎక్కడ ఉంది, పోలింగ్ స్టేషన్ పేరు, పూర్తిగా చిరునామా, ఏ రోజు ఓటు ఉంటుంది, తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓటు ఉంటుంది, అన్ని వివరాలు రాసి అది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మొత్తం రాష్ట్రంలో 1800 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, చెక్ పోస్ట్ కానీ అవేర్నెస్ పనిచేస్తున్నాయి.
దాని ద్వారా ఇప్పటి వరకు 93 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అది మొత్తం దేశంలోనే అతి పెద్ద ఎత్తున సీజరు మన రాష్ట్రంలో జరిగింది. అది కాకుండా 3.5 లక్షల లీటర్లు మద్యం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది కూడా మొత్తం మిగతా రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఇవి ఇంకా చురుకుగా కొనసాగాలంటే ప్రజలు తప్పనిసరిగా ఎక్కడెక్కడ డబ్బులు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ జరిగినప్పుడు అప్పటికి అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ బలగాలు కాకుండా కేంద్రం నుంచి కూడా 400 కంపెనీస్ మనకి వచ్చే వారం నుంచి మన రాష్ట్రానికి వచ్చేస్తాయి, అడ్వాన్స్గా వచ్చేస్తాయి. దీనిని కూడా ఎక్కడెక్కడన్నా అవసరం బట్టి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ అంటే నక్సలైట్ ఏరియాస్లో కానీ, ఈ ఫ్యాక్షన్ విలేజెస్లో కానీ, తర్వాత కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరుగుతున్నాయి ఆ విలేజెస్లో కానీ మోహరింపు చేయడం జరుగుతుంది. సో మొత్తం ల్యాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ప్రజలకి కూడా ఏమి భయం లేకుండా ప్రశాంత వాతావరణం తయారు చేసి ప్రతి ఒక్కరిని ఓట్ వేయడానికి ముందుగా రావడానికి మేము ఆహ్వానిస్తాం. ఇప్పటి వరకు మన క్యాంపెయిన్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఏదైనా పెద్ద ఎత్తున ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కంప్లైంట్ ఏ పార్టీ నుంచి కూడా రాలేదు. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. రెండోది, మొత్తం రాష్ట్రంలోనే చూడాలంటే ఎక్కువగా కంప్లైంట్స్ కూడా లేవు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమిటి, దీన్ని ఎట్లా పాటించాలి. సో ఇప్పటి వరకు వాళ్ళు పాటిస్తున్నారు, బహుశా భవిష్యత్తులో కూడా అలాగే పాటిస్తున్నారు అది నేను ఆశిస్తున్నాను. ఇది బోగస్ ఓటర్స్ కాదు, డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒక చోటు వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు, ఇంకా ఒక చోటు పేరు నమోదు చేయడానికి వాళ్ళు దరఖాస్తు పెట్టారు. దరఖాస్తు మాత్రమే పెట్టారు, నమోదు కాలేదు. సో ముఖ్యంగా ఒకటి నంద్యాల కాన్స్టిట్యున్సీ గురించి వచ్చింది, ఇంకా ఒకటి ధోన్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాయి. ఈ రెండు కంప్లైంట్స్ మాత్రమే వచ్చింది. వాళ్ళు కంప్లైంట్స్ అంటే అప్లై చేసుకున్నారు. మొన్న కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, దాంట్లో కూడా కలెక్టర్ కర్నూలుకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు తప్పనిసరిగా దీనిని అరికడతాము, ఎందుకంటే ఒక చోటు ఓటర్గా నమోదు చేసుకున్న తర్వాత ఇంకా ఒక చోటు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అప్లై చేసినప్పుడు కూడా నమోదు చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఫలానా ఫలానా వ్యక్తి ఆ ఫలానా ఫలానా కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్లో ఓటర్గా నమోదు అయ్యారు కాబట్టి దీన్ని నమోదు చేసుకోవడం జరగదు. సో డీడూప్లికేషన్ ప్రోగ్రామ్ రన్ చేసి మాత్రమే అది అప్లికేషన్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో అవి చేయకుండా చేస్తాం, డూప్లికేట్ ఓటర్స్ కూడా చేయకుండా చేస్తాము. రెండోది, ప్రతి ఒక్క ఓటర్కి ఈ రైట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్ మీద ఇండెలిబుల్ ఇంక్ పెట్టడం జరుగుతుంది. సో ఆ ఇండెలిబుల్ ఇంక్ డ్రై అయితే అయ్యే వరకు ఆ ఓటర్ తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్లోనే ఉండాలి. అండ్ ఒక్కసారి ఆ ఇండెలిబుల్ ఇంక్ డ్రై అయితే ఆ రోజు ఓటు వేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే పర్మానెంట్ మార్క్ ఇది. సో కాబట్టి అది కూడా తప్పనిసరిగా పాటిస్తాం. కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించారు, చాలా చీరలు కానీ మిగతా సామాగ్రిలు కానీ చాలా దొరికినాయి. ఆయన ఫోటోలో కూడా ఉన్నాయి, తర్వాత పేరు కూడా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఆ రిపోర్ట్ పంపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పుడు ఏదైనా డైరెక్షన్ వస్తే దాని ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒక వెబ్సైట్ నుంచి కూడా నమోదు చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఎక్కువ మంది డూప్లికేట్ ఓటర్స్ పేర్లు అయితే ఆ వెబ్సైట్ మీద కూడా, తర్వాత ఆ ఈమెయిల్ మీద కూడా అండర్ ద ఐటీ యాక్ట్ 2005 దాని క్రింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండు రకాల ప్రాసెసింగ్ ఉంటాయి. ఒకటి అంటే కోర్టులో కేసు నమోదు చేసుకుంటాము. సో కోర్టు ద్వారా మాత్రమే ఆ డబ్బులు
ఆ కేసు రుజువు కాకపోతే విడుదల చేయడం జరుగుతుంది. రెండోది ఇన్కమ్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తాము. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని మీద ట్యాక్స్ వేశారా లేదా, మొత్తం ఆ పార్టీ నుంచి ఎంత ట్యాక్స్ రావాలి, ఎంత ట్యాక్స్ వచ్చినాయా లేదా, సో దీనిని బట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేసి ట్యాక్స్ బట్టి తర్వాత వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇస్తారు, ఎంత డబ్బులు వాపస్ చేయాలి. సో అలాగా రెండో రకమైన తప్పకుండా రూరల్ ఏరియాస్లో కూడా ఈవీఎంస్ని తీసుకోవడం వెళ్తాము. ఓట్ ఎట్లా నమోదు చేసుకోవాలి, ఓటు నమోదు చేసుకున్నప్పుడు ఏ లైట్ వెలుగుతుంది, తర్వాత ఏ సౌండ్ వస్తుంది, అవి అన్నీ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. వాళ్ళు వేసుకొని కూడా చూడడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాము. తర్వాత నోటా ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో అన్ని విధాలుగా వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంది. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పంపించాము, ఎందుకంటే సింబల్ అలాట్మెంట్ ఇక్కడ జరగదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పంపించాము. ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 8 మంది బరిలో ఉన్నారు. ఇప్పుడు 8 మంది పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 17 మంది, అదేవిధంగా కరీంనగర్లో 17 మంది, నిజామాబాద్ 16 మంది, జహీరాబాద్ 10 మంది, మెదక్ 13 మంది, మల్కాజ్గిరి 30 మంది, సికింద్రాబాద్ 30 మంది అంటే సిటీ, హైదరాబాద్ 16 మంది, చెవెల్ల 16 మంది, మహబూబ్ నగర్ 10 మంది, నాగర్ కర్నూల్ 6 మంది, నల్గొండ 9 మంది, బొంగీర్ 13 మంది, వారంగల్ 12 మంది, మహబూబాబాద్ 17 మంది, 17, ఖమ్మం 27 మంది. సో మొత్తం 267 మంది, 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్లో బరిలో ఉన్నారు. ఈరోజు వరకు 39 మంది విత్డ్రా చేశారు. ఇంతకుముందు మీకు చెప్పాము 306 మంది బరిలో ఉన్నారు ఆన్ ద డే ఆఫ్ స్క్రూటినీ. సో 39 మంది విత్డ్రా చేశారు. సో 267 మంది బరిలో ఉన్నారు. సో మాకు 2 బ్యాలెట్ యూనిట్స్ చాలా కాన్స్టిట్యూన్సీస్లో కావాలి.